ప్రహ్లాదు చెప్పడానికి మనం చూసి చాలా మంది ప్రహ్లాదులు 5 సంవత్సరాల అబ్బాయి ఎలా ఉన్నాడు అనుకునే అవకాశం వస్తూ ఉంటుంది. మనం దాన్ని కూడా చర్చిస్తాం. ప్రత్యేకంగా ఈరోజు ప్రహ్లాద్ యొక్క సున్నాలను మనం చర్చించబోతున్నాం. దాని ముందు ప్రహ్లాద్ యొక్క జన్మను కొద్దిగా చర్చించి దాని తర్వాత మనం దీని సుగుణాలు ఆయన యొక్క గుణాలను మనం చర్చిద్దాం. హిరణ్యకశిపు వరాన్ని అంటే తపస్సుకు వెళ్ళడానికి ముందు దేవతలందరినీ ఊహించి దేవతలందరూ నానా బాధలు పెట్టండి మనం చెప్పుకున్నాం వాళ్ళ యొక్క సైన్యంతో. వాళ్ళు బాధలు పడలేక దేవతలందరూ కూడా స్వర్గలోకం నుంచి పారిపోయారు. కానీ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, వరాలు పొందితే స్వర్గలోకం వదిలి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే మొత్తం అంతా ఈయన రాజ్యమే, ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ పట్టుకుంటే నేను వదిలి వెళ్ళిపోయాను చెప్పి మళ్ళీ మళ్ళీ తిట్టా జరుగుతుంది, మళ్ళీ శిక్ష చేసి. అంచేత వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే హిరణ్యకశిపు తపస్సుకు వెళ్ళాడో మళ్ళీ దేవతలందరూ ఒకటయ్యారు. ఒకటయ్యి వాళ్ళు మళ్ళీ హిరణ్యకశిపు సైన్యాన్ని అటాక్ చేసి ఓడించి మొదలుపెట్టారు. ఓడించి మళ్ళీ వాళ్ళు వాళ్ళ స్వర్గలోకాన్ని మళ్ళీ వాళ్ళు సంపాదించుకున్నారు. ఇది సాంగత్య ప్రభావం. చూడండి, దేవతలు హిరణ్యకశిపు వాళ్ళు బాధించారని చెప్పి దేవత కూడా అదే విధంగా వాళ్ళని బాధించడం మొదలుపెట్టారు. కానీ ఒకరు ఆలోచించలేదు, అరే హిరణ్యకశిపు వెళ్ళి తపస్సు చేయడానికి వరాలు పొందితే తిరిగి ఇది వస్తారు. ఆ మాత్రం బుద్ధి కూడా వీళ్ళకి లేదు, అరే రేపు వరాలు పొందితే మళ్ళీ మనకు వాళ్ళు వాళ్ళు ఉన్నది వడ్డీతో సహా మనం తీర్చుకుంటారన్న ఆలోచన లేదు. ఎందుకంటే సాంగత్యంలో వాళ్ళు ఎప్పుడు హిరణ్యకశిపు బాధలు హిరణ్యకశిపు బాధలు బాధలు హిరణ్యకశిపు ఇలా బాధిస్తున్నాడు అలా చేశాడు మమ్మల్ని ఇలా చేశాడు అలా చేశాడు ఈ ఒక్క దీని మీదే ఉంది. వాళ్ళు కోల్పోయింది కోల్పోయింది దాని మీద ఉంది తప్ప దాన్ని బట్టి అది ఎలా పొందాలి అన్నదే ఉంటా తప్ప దాని గురించి పర్యవసానం పొందేది ఏ విధి ఈ మన వాళ్ళు చేసే కార్యాల వచ్చే పర్యవసానాలు ఎవరు వాళ్ళు ఆలోచించలేదు. అంటే అవివేకవంతుడు హిరణ్యకశిపు అవివేకవంతుడు కాబట్టి అవివేకవంతులకు సాంగత్యంతో లేదంటే సాంగత్యం అంటే సాంగత్యం ఉండక్కర్లేదు. వాళ్ళ కోసం ఆలోచిస్తూ 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 మనం కూడా అలా తయారైపోతాం. అంచేత ఆ విధంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇది కూడా హిరణ్యకశిపులు తయారైంది. వెళ్ళి ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు ఓడించి హిరణ్యకశిపు భార్యను కయాదిని బంధించి తీసుకెళ్తున్నారు. కయాది అప్పుడు గర్భవతి, ఆమెని రాని అని చెప్పి ఇంద్రుడు స్వయం తన స్వహస్తంతో పట్టుకుని ఈడ్చుని తీసుకెళ్తున్నాడు. పాపం స్త్రీ, ఆమె ఏకరించి రక్షించండి చెప్పి ఎన్ని అడుగుంటే సరే ఎవరు వినేవాళ్ళు లేరు. ఎందుకంటే అందరినీ ఓడించేసరికి ఒక నారదమని వస్తాడు, వచ్చి ఇంద్రుడు అడుగుతారు ఏంటి ఇంద్ర ఎలా తీసుకెళ్తున్నావు, ఒక అబల ఆ స్త్రీని అగౌరు అగౌరు పరచొచ్చాన్ని మాకు తెలుసు కానీ మేము ఈమెను ఏం చేయదలుచుకోలేదు. ఈమె ప్రసవించిన తర్వాత దీనికి పుట్టబోయే పుత్రుని మేము చంపాలనుకుంటున్నాం. అరే శిశువుని చంపుతారా అంటే ఒక్క హిరణ్యకశిపుతో మేము పడలేకపోతున్నాం, ఇంకొక హిరణ్యకశిపు తయారైతే మేము ఉండలేం. అందుచేత ఆయన పుట్టి పెరిగి పరొక హిరణ్యకశిపుతో తయారవడానికి ముందే మేము ఆయన చంపాలనుకుంటున్నాం. అందుకని నేను తీసుకెళ్ళి ఈ మా కారాగారాలపై బంధించి ఉంచుతాం, ఈమె ప్రసవించిన వెంటనే ఆ శిశువుని మేము సంహరిస్తామని చెప్పి దేవతలు అంటారు. ఇంద్రుడు అనగానే అప్పుడు నారదుని చెప్తారు, ఓ ఇంద్ర నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఈమె గర్భంలోంచి పుట్టబోయే సంతానం గొప్ప హరిభక్తులు అవుతారు. అని చెప్పగానే ఆ సాధువు మీద ఉండకూడదు అది అక్కడే దేవతలకి దానవుడికి ఉన్న తేడా. దేవతలు కూడా వాళ్ళు ఈ 13 రోజుల్లో ఉన్నారు, దానవుడు కూడా అదే 13 రోజుల్లో ఉన్నారు.
కాకపోతే తేడా ఏంటంటే, దానవులకి సాధువుల మీద గౌరవం ఉండదు, దేవత ఎవరికైతే సాధువుల మీద గౌరవం ఉంటుందో వాళ్ళు దేవతలు. ఇప్పుడు నారదముని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వాళ్ళు వదిలేశారు, వదిలేసి కయ్యాదికి మనం ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతాం అని చెప్తాడు. మీరు వదిలేయండి, నా నా ఆశ్రమం నా దగ్గర నాతో పాటు ఉంటుంది అని చెప్పి. అప్పుడు నారదముని తన ఆశ్రమాన్ని తీసుకుంటాడు. నీకేం ఎటువంటి భయం లేదమ్మా, నువ్వు సురక్షితంగా ఉండాలి. కానీ ఆమె భయంతో, అంటే నా భర్త లేనప్పుడు నేను ప్రసవిస్తే ఎక్కడ నా పుత్రుని చంపేస్తాడో అన్న భయంతో ఆమె ప్రసవించదు. హిరణ్యకశిపుకి అక్కడ వరం పొంది ఆయన విరామం తపస్సు విరమించడం అని వెనక్కి వస్తున్నాడు అని తెలిసే వరకునే గర్భంలోనే ప్రసవం చూస్తున్నాడు. హిరణ్యకశిపు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు? 100 దేవతా సంవత్సరాలు, అంటే 36,500 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ 36,500 సంవత్సరాలు ఈ గర్భంలో ఉంచుకుని తీసుకోవాలి. 36,500 సెకండ్లు కూడా మనం లేట్ చేయని వరకు హాస్పిటల్లో 9 నెలలు నిండిన తర్వాత ఒక రోజులోపు కానీ అవ్వకపోతే అంతే, వేసేయండి కోసేయండి తీసేయండి అంటే. కానీ ఆమె 36,500 సంవత్సరాలు గర్భంలో ఉంచుకుంది. అందుకనే హిరణ్యకశిపు వచ్చేటప్పటికీ, అంటే మళ్ళీ వచ్చి ఇవన్నీ దండయాత్ర చేసిన ఎన్ని తిరిగి వచ్చేటప్పటికి ప్రారంభ 5 సంవత్సరాలు పొరపాటు. అది వాళ్ళకు గొప్పతనం. అప్పుడు ఉన్న నారీమణులు కానీ వాళ్ళు ఉంటాం, వాళ్ళు అసురులకు చెందిన వాళ్ళ యొక్క పాతివ్రత్యం వల్ల వాళ్ళకు ఉన్న శక్తులు అది. ఆ విధంగా నా ప్రహ్లాదుడు ఇంద్ర హిరణ్యకశిపు వచ్చేటప్పటికి 5 సంవత్సరాల పొరపాటుగా ఉన్నాను. లేకపోతే ఎన్నో మామూలుగా అయితే ఆయన వయసు చూసుకుని 36,500 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ, ఎందుకంటే ఆయన గర్భంలో ఉండిపోయాడు. గర్భంలో ఉండకపోయి పుట్టుంటే అప్పటికే 100 సంవత్సరాలు అయితే ఉండేవి. సో ఈ విధంగా ప్రహ్లాద్ 5 సంవత్సరాల పొరపాటుగా పుట్టాడు. ఇప్పుడు ప్రహ్లాద్తో ఒక గుణగణాలు, ఆయన గుణాల కోసం భాగవతంలో విస్తారంగా చాలా అద్భుతంగా వర్ణన వచ్చింది, వాటిని మనం చూద్దాం. ఇక్కడ ప్రహ్లాదుని యొక్క గుణాలు మేము చెప్తున్నాను. బ్రాహ్మణ్యశీల సంపన్న సత్యసంధో జితేంద్రియ ఆత్మవత్ సర్వభూతానాం ఏకప్రియ సుహృత్తమ దాసవత్ దాస దాస దాసవోత్సన్న కార్య కార్య కార్యాగ్రి పితృబుద్ధి నవత్సల భ్రాతృవత్స దృషే సిగ్నో గురుశీశ్వర భావన విద్యాతరూప జన్మార్యో మానస్తంభ వివర్జిత. ఇవన్నీ ప్రహ్లాద నడవడికని నడవడిక సార్ ప్రహ్లాద వ్యవహారాలని వర్ణిస్తున్నాను. వ్యవహారం ఎవరితో ఎలా వ్యవహరించేవాడు, బ్రాహ్మణ్య ఒక సద్భావన సద్గుణాలు కలిగిన బ్రాహ్మణుడికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో అటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. ఒక సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఏ విధంగా నడుచుకుంటాడో, ఏ విధంగా వ్యవహరిస్తాడో అందరితోటి, ఆ విధంగా వ్యవహరించాడు. శీల సంపన్న సద్గుణాలు సంపన్నుడు ఈయన. ఏదట సత్య సంధో, ఎప్పుడు కూడా సత్యం పరమ సత్యం పరమ సత్యం తెలుసుకోవాలన్నా సంధ, సంధో అంటే పట్టుకున్నవాడు అంటే శోధిస్తూ ఉండేవాడు, అంటే పరమ సత్యాన్ని తెలుసుకోవాలన్న తపనలోనే ఉండే వ్యక్తి. ఇప్పుడు
పరమసత్యం, పరతత్వం అంటే భగవంతుడినే, భగవంతుడి యొక్క ధ్యానం మార్గం తెలుసుకోవాలన్న తపనే అందులో ఉండేది. సత్య సంతో జితేంద్రియ, జిత్ అంటే గెలుచుకోవడం, ఇంద్రియాలు గెలుచుకున్న వాడు అంటే ఇంద్రియాలని నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అంచేత ఇవి గుణాలు ఉండడం చేత ఆయన ఎలాగుండాడు, ఆత్మవత్ సర్వభూతానాం, ఆత్మవత్ వత్తటి లాగా, ఆత్మలాగా, ఆత్మ పరమాత్మ ఎందుకు ఒక రెండు ఒకసారి సర్వభూతానికి, అన్ని జీవులకి ఆత్మ పరమాత్మలు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా అయితే అన్ని జీవులకి దీన ఆ విధమైన అంత దగ్గర అయిపోయాడు. ప్రతి జీవికి ఆత్మ పరమాత్మ, ప్రతి ఆత్మకి పరమాత్మ ఏ విధంగా అయితే దగ్గర అయిపోతాడో, దగ్గరగా ఉంటాడో, ఆ విధంగా అన్ని జీవులకి ఈయన అంత దగ్గర అయిపోయాడు. అంతేకాకుండా సర్వభూతం ఏకప్రియ సుత్తమ, ఏకప్రియ అందరికి ఏకైక ప్రియుడు అయిపోయాడు, అంటే ఇంతకంటే మించిన ప్రియుడు ఇంకొకరు లేడు, అలా అలాగైపోయాడు. అంతేకాదు సుహృత్తమ, సుహృతుల్లో ఉత్తముడు, సుహృదం సర్వభూతానం అని చెప్తాడు భగవంతుడు భగవద్గీతలో. అదే అది సుహృత్తమ, అటువంటి సుహృస్వాలో అటువంటి సుహృదయుల్లో అంటే శ్రేయభిలాషుల్లో ఉత్తమ శ్రేయభిలాషులు తయారయ్యాడు. ఎవరికి? సర్వజీవుడికి. సర్వజీవుల యొక్క శ్రేయోభిలాషి ఏకైక ప్రియుడు, పరమాత్మ లాంటి కరుణాభావం కలిగిన వాడు, అందరికి పరమాత్మ ఎంత దగ్గర ఉంటాడో జీవులకి ఆ విధంగా సర్వజీవులకి ఆయన అంత దగ్గర 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 అయిపోయాడు. అది ఆయన నడవట ఆయన యొక్క వ్యవహారం, అంత వ్యవహారం అంత బాగుండి జనాలు అందరూ ఆయన ఆత్మవత్ పరమాత్మ ఆత్మ ఏ విధంగా అయితే ఇంత దగ్గర ఆ విధంగా అంత దగ్గర ఆయన వాళ్ళని ఆయన అనుకుంటుండేవారు. దాతవ సన్న సన్నత, దాసవత్, దాసవత్ అంటే దాస్యభావం, సన్నత అంటే విధేయత. దాస్యభావం విధేయత ఈ రెండు కూడా ఎవరికట? ఆర్యాజ్ఞ, ఆర్యాంగి, ఆర్య ఆర్యాంగ్రి, ఆర్యాంగ్రి అంటే పెద్దది, ఆర్య అంటే గౌరవం, పూర్వం పూర్వం రాసేవారు అయ్యా అని రాసేవారు కాదు, ఆర్య అని చెప్పి లెటర్లు రాసేవారు తెలుగులో, ఆర్య అని చెప్పి అంటే పరాణ గారికి ఆర్య నేను ఈ విధంగా అని చెప్పి ఆర్య అని రాసేవారు అంటే గౌరవం, గౌరవప్రదమైన గొప్ప వాళ్ళకి ఆర్యాంగ్రి, ఆర్యాగ్రి, ఆర్యాగ్రి అంటే గొప్ప పెద్దలందరికీ ఆయన ఏ విధంగా ఉండేవాడు, పెద్ద దేవుడు దాస్యభావంతో ఎంత విధేయంగా ఉండేవాడు అంటే వారికి సేవ చేసి సేవాభావంలో సేవకుడు భావంలో ఉండేవాడు. అది మనం చూస్తాం కూడా తర్వాత. హిరణ్యకశిపు ప్రహ్లాదుని ఇన్ని బాధలు పెట్టినా సరే ఏనాడు కూడా ప్రహ్లాదుడు హిరణ్యకశిపుకి ఎదురుగా తిరగలేదు, ఏనాడు కూడా ఆయన్ని అవమానపరచలే కించపరచలేదు. ఎందుకండి? అంతెందుకు షండ అమరక స్కూల్లో కూడా టీచర్లు ఎంత బాధ పెట్టినా సరే ఆయన మాట్లాడలేదు, ఎంతో వినయంగా ఉండేవాడు. ఆఖరికి ఎంత వినయం అంటే తనకు నచ్చకపోయినా ఆ సబ్జెక్ట్ వాళ్ళ ఆనందం కోసం నేర్చుకున్నాడు, అంత దాస్యభావం కలిగింది విధేయత. నన్ను ఒక స్థాయి తర్వాత మనం దా తూముకుంటాం బాంబులు పేలుతుంటాయి చేత దాస్యవ సన్న సన్న సన్నత పితృవత్ దీనవత్ సలహా. పితృవత్ వత్ అంటే లాగా పితృ తండ్రి లాగా దీనవత్సల దీనుల పట్ల దీనిని వత్సల్లాగా అంటే వత్సల అని చెప్పండి, వత్స అంటే దూడనంతం. ఆవు ఈ లోపల అసలు ప్రేమ అంటూ పోయింది, కాస్త కోసం మిగిలింది తల్లి ప్రేమే, కానీ ప్రేమ అంటుంటే ప్రేమాన్నింటిలోకి తల్లి ప్రేమ ఉత్తమైంది. కానీ అటువంటి తల్లి ప్రేమల్లో కూడా అతి ఉత్తమమైంది
ఆవు తన దూడ చూపించే ప్రేమ. ఒక ఆవుకి తన దూడ పట్ల ఉన్న ప్రేమ అతి ఉత్తమమైన ప్రేమ, తల్లి ప్రేమ. అందుకని చాలా సార్లు ఎవరైనా ఒకరు బాగా రోధిస్తే, ఒక ఒక ఆవు తన బిడ్డను కోల్పోతే ఏ విధంగా రోధిస్తుందో ఆ విధంగా రోధిస్తున్నారు దాన్ని పోలుస్తారు. ఎందుకంటే ఆవు తన బిడ్డ పట్ల ఉన్న ప్రేమ అటువంటిది. ఆ ప్రేమ ఎంతవరకంటే తల్లి ఆ బిడ్డ చనిపోయింది తెలిస్తే పాలు కూడా ఇవ్వడం మాటేస్తుంది, పాలు కూడా రావు. తను పాలు ఇస్తుంది బిడ్డ కోసం, అంత ప్రేమ. ఆ తన బిడ్డను చూసినప్పుడే పాలు దాంట్లోకి వస్తుంది, వధువులోకి వస్తుంది. అంచేత అందుకనే దీన వత్సల భక్త వత్సల అని చెప్తారు భగవంతుని. భగవంతుడు భక్తుల్ని వత్సల్లా చూసుకుంటారు, అంటే ఆవు దూడని ఎలాగైతే చూసుకుంటారో అంత ప్రేమగా చూసుకుంటాడు. అలాగే ఇక్కడ దీన వత్సల పితృవత్ దీన వత్సల, ఆ దీనుల పట్ల అంత ప్రేమ చూసుకోవడం, తండ్రిలాగా అంత ప్రేమగా చూసుకునేవాడు, అది ఆయన వ్యవహారం. దీని పట్ల ఆయన ఒక తండ్రి ఏ విధంగా అయితే కష్టపడుతున్న కొడుకులకి ఏ విధంగా అయితే సేవ పరిచయం చేసి ఏ విధంగా ఆదుకుంటూ ఏ విధంగా అయితే ఆయన సహకరిస్తుంటాడో, దగ్గర తీసుకుంటాడో, ఆ తండ్రిలాగా ఆయన ఆదుకుంటుండేవాడు. భాతృవత్ సదృశే స్నిగ్ధో, భాతృ భాతృ భ్రాతృ అంటే భ్రాతృ అంటే బ్రదర్, దాని నుంచి బ్రదర్ అని వచ్చింది. భ్రాతృ అంటే సోదరుడు, సోదరులాగా. సదృశే సదృశే అంటే సమకాలికులు, తమ సమకాలికులు బట్టి ఒక సోదరులాగా. అంతేకాకుండా స్నిగ్ధో, స్నిగ్ధ అంటే ఎంతో ఆప్యాయత, స్నిగ్ధ అంటే గడ్డగట్టనండి, స్నిగ్ధం అంటే దట్టమైన దిగ్గం, స్నిగ్ధం. ఆ సోదర భావం ఎంత స్నిగ్ధ, ఎంత గడ్డగడ్డ అంటే ఎంత ఎంత దట్టమైన, ఎంత ఎంతో దృఢమైన ఆప్యాయత, దృఢమైన సోదర భావం సోదర పట్ల ఆప్యాయతతో, సోదర భావంతో ఆప్యాయతతో, దృఢమైన ఆప్యాయత ఉండేవాడు సమకాలిక పట్ల. గురుషీశ్వర భావం, గురీష్ గురు గురుష్ గురుష్ గురు గురువుడు పట్ల, గురుషే ఈశ్వర భావం, గురువులందరినీ ఈశ్వర భగవంతుని ఏ విధంగా చూసుకున్నా ఆ భావంతో గురువులందరినీ పూజించేవాడు. ఇది ఆయన తరగతి ఉన్నాడు. తర్వాత అంతేకాదు విద్య అర్థ రూప జన్మ ఆడ్యో, విద్య విద్య వల్ల కాని, అర్థ సంపద వల్ల కాని, రూప రూపం వల్ల కాని, జన్మ జన్మ వల్ల, జన్మైశ్వర్య సుత శ్రీభి అని చెప్పి కుంతితీర్థ ప్రయత్నం కొడుతుంది. ఏతవాన్ని ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి, వాళ్ళు భగవంతుని మంచిగా స్మరించలేరు, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా గర్వం ఉంటారు. ఏమిలో ఉన్నాను మనం వెళ్ళి దండవత్ చేయడం వస్తుంది, కానీ పెద్ద పెద్ద వస్తే దండవత్ చేసి దండవత్ చేయడం, ఎందుకంటే వాళ్ళకి మామోష, వాళ్ళ యొక్క పరపతి, వాళ్ళ యొక్క ఆ ఉపాధి, వాళ్ళ యొక్క ఆ స్టేటస్ అంటూ వచ్చేస్తుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళారు వెళ్తారు, కానీ ఇంతకు ముందుగా వ్యవహరించడానికి వాళ్ళకి ఆ స్టేటస్ అంటూ వస్తుంది. అంచేత విద్య వల్ల, సంపద వల్ల, ఐశ్వర్యం వల్ల, రూపం వల్ల, జన్మం వల్ల వచ్చే మానం అంటే గౌరవం, మానస్తంభ, స్తంభ అంటే గర్వం, ధంభ మానస్తంభ, వచ్చే వాటి వల్ల వచ్చే గౌరవం వల్ల ఏమొస్తుంది, ధంభ. ధంభ అంటే గర్వం, గర్వం వివర్జిత, వదిలేసారు, ఏమాత్రం గర్వం లేదు. విద్య వల్ల కానీ, లేదంటే ఈ సంపద వల్ల కానీ, రూపం వల్ల కానీ, జన్మ వల్ల వచ్చిన గర్వం సహజంగా వస్తుంది,
చాలా మంది ఎక్కడ పనిచేస్తాం అబ్బా, ఎంఎన్సీ కంపెనీ అండి. ఎంఎన్సీ, ఎంఎన్సీ అంటే ఏ కంపెనీ పేరు చెప్పడు, ఎంఎన్సీ అని ఉంటాడు, విదేశీ కంపెనీ. ఎక్కడ ఉంటున్నా అంటే గల్ఫ్ లో ఉంటున్నా. గల్ఫ్ లో ఏం చేస్తున్నా, అక్కడ వెళ్ళి ముష్టి తిప్పుకుంటున్నా సరే అది గల్ఫ్, అక్కడ వెళ్ళి ఏ స్క్రూ డ్రైవర్ తిప్పుకుంటున్నా సరే గల్ఫ్. గొప్ప అంటే ఒక రకమైన గర్వం, ఒక రకమైన ఇది గౌరవం, మన స్టేటస్. అటువంటి ఏ మాత్రం లేవు ప్రారంభంలో. దీన్నే అంటే వీటి వల్ల వచ్చే ఈ విద్యా రూపం ఐశ్వర్యం జన్మల వల్ల వచ్చే గౌరవం, గౌరవం పట్ల కానీ గౌరవం వల్ల వచ్చే ఇటువంటి కానీ ఎటువంటి ఆకర్షణ లేదు, అసలు లేనే లేవు. అదైతే విశ్వనాథ చక్రవర్తి గారు ఇదే ఇంకో ఇంకో విధంగా చెప్తారు. ఆయన విద్యా రూప జన్మాటంలో ఎంతో నిష్ణాతుడు. అంతేకాకుండా మానస్తంభ వర్జితం, విభర్జితం అంటే మానస్తంభం నుంచి ఫ్రీ. మానస్తంభ వివర్జిత, వివర్జిత అంటే ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే విద్య అవిద్యయిత. మాన అంటే లేకపోవడం, మాన అంటే లేకపోవడం. స్తంభ వివర్జితం, స్తంభ అంటే గర్వం, వివర్జిత అంటే అవిద్యయిత. అవివేత గర్వం అనేది ఆయన చూడడానికి కూడా లేవండి. అని ఇప్పుడు విధేయుడే కంటే అవిధేయత అనేది లేనే లేదు. ఇది ప్రహ్లాదులు ఉన్న గుణాల లక్షణాలు. తర్వాత వర్ణిస్తారు ఆయనకు మనోస్థితి ఎలా ఉంటుంది, మనోస్థితి గుణాలు, ఆయన వ్యవహారాలు మనకి ఏ విధంగా వ్యవహరించేవాడు, ఎవరితో ఎలా వ్యవహరించేవాడు తెలుసుకున్నాం. ఆయన మనోస్థితి ఎలా ఉండేది, చిత్తో వ్యసనేషు నిస్పృహ శృతేషు దృష్టేషు గుణేశ్వ గుణేశ్వస్తు దాంతేంద్రియ ప్రాణ శరీర దీ సదా ప్రశాంత కామో రహిత సురోషుర నా ఉద్విగ్న చిత్త. చిత్త అంటే చైతన్యం, చిత్తం చిత్రకు నా ఉద్విగ్న, ఉద్విగ్న ఉద్విగ్నం అంటే కలత చెంది, కలత కలత చెంది చెప్పి ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు వ్యసనేషు నిస్పృహ, వ్యసనేషు వ్యసనాలు చెడు, ఎప్పుడైనా చెడు జరిగితే వ్యసనాడు చెడు, చెడు జరిగితే ఆయన ఎప్పుడు కల అంటే ఎటువంటి చెడు జరిగినా చెడు ఎటువంటి పరిస్థితులు చెడు పరిస్థితుల్లో కూడా ఆయన కలత చెందే చెందే మనిషి కాదు అని చెప్తూ ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. ఎటువంటి దుష్పరిణామాలు ఎదురైనా సరే ప్రశాంతంగానే ఉండేవాడు. నిస్పృహ అంటే కోరిక లేకపోవడం. దేని పట్ల, శృతేషు ఏదైనా వింటే దాని పట్ల కానీ, దృష్టేషు చూడడం వల్ల కానీ, గుణేషు వివరించడం వల్ల కానీ, అంటే వర్ణన వల్ల కానీ ఉంటే వీటి వల్ల వచ్చే దీంట్లో ఎటువంటి ఆసక్తి ఉండేది కాదు. అంటే ఆయన ఇంద్రియ భోగం మీద ఎటువంటి ఆకర్షణ లేదు, వినడం వల్ల కానీ లేదా చూడడం వల్ల కానీ ఏదైనా వేరే విధంగా దేని వల్ల అయినా గుణ సన్వితం గుణేష గుణాల వల్ల కానీ ఎప్పుడు కూడా ఆయన ఇంద్రియ భోగం చేసే ఇది లేదు, మాత్ర మనసుమంత కూడా కోరిక లేదు. అంతేకాదు వస్తు గుణేశ్ నిస్పృహ వస్తు దృక్ అని చెప్పి వస్తువులన్నింటినీ కూడా దృక్, దృక్ అంటే పనికిరానివి. గుణేశ్వ గుణేశు వస్తు వస్తు దృక్, వస్తు అంటే పనికిరానివి.
ఇవన్నీ ఇక్కడున్న ఈ భౌతిక జగత్తులో వస్తువులన్నీ గుణాలతో కూడుకుంటూ ఉన్నాయి, కానీ ఇవి పనికిరాని కానీ స్పృహ, ఎటువంటి ఆకర్షణ కోరిక ఉండేది కాదు. అది లక్షణం. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్న ఏ వస్తువు కూడా పనికి వచ్చేది కాదు, ఇది గుణాలతో కూడుకుంది, గుణాల వల్లే నాకు ఈ ఆకర్షణ ఉంది, ఆకర్షణగా కనబడుతుంది, కానీ దీనివల్ల ఎటువంటి ఆనందం లేదు అని తెలుసుకున్న వ్యక్తి, అది అని మనస్థితి. అంచేది ఎటువంటి ఆకర్షణ అంటే లేదు. దాంతేంద్రియ అంటే దమనించడం, దమనించడం ఇంద్రియాన్ని దమనించడం అంటే ఇంద్రియ నిగ్రహం ఉండేవాడు. దాంతేంద్రియ దేని మీద, దాంతే అంటే నిగ్రహించడం లేదా దమనం చేయడం, ఎందుకంటే ఇంద్రియ ప్రాణ శరీర ఆది అంటే ప్రాణాలని, ప్రాణవాయువు ఉంది, వాయువుని కూడా కంట్రోల్ నియంత్రణ ఉంచుకున్నాడు, శరీరాన్ని నియంత్రణలో ఉంచుకున్నాడు, ఇంద్రియాన్ని నియంత్రణ ఉంచాడు. సదా ప్రశాంత, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవాడు. కామోరహిత లేదు, కామరహితుడు. సురోసుర అసురుగుణ, అసురాలలో పుట్టినప్పటికి అసురుగుణాలు లేనివాడు. దీన్నే విశ్వనాథ చక్రవర్తి గారు మరొక విధంగా రాస్తారు, దాంతేంద్రియ ప్రాణ శరీరాది సదా, అంటే సదా ఇంద్రియాలని ప్రాణాన్ని శరీరాన్ని ఆధీనంలో ఉంచుకున్నవాడు అని. ప్రశాంత కామం, కామ నుంచి ప్రశాంత పొందినవాడు, అంటే ప్రాణం ఎటువంటిది లేదు. రహిత సుర అసుర, అంటే సురుడై కూడా అసురు గుణాలు రహితంగా ఉన్నవాడు, అంటే అసురు గుణాలు లేనివాడు. ఈ విధంగా రకరకాలుగా ఏదైతేనే ఆయన మనోస్థితిలో ఎటువంటి కోరిక లేదు, ఈ భౌతిక విషయాల మీద ఎటువంటి ఆకర్షణ లేదు, ఇంద్రియాలు సంపూర్ణంగా నిగ్రహం ఉంచుకున్నాడు, సదా ప్రశాంతంగా ఉన్నాడు, ఎటువంటి అలజడి స్థితుల్లో కూడా తన ప్రశాంతత కోరుకున్న ప్రశాంతత ఉండేటటువంటి ఉండేవాడు, ప్రశాంతత ఏనాడు కోల్పోలేదు, ఉద్విగ్గానికి ఎప్పుడు కూడా లోన్ కాలేదు, కలతకి ఎప్పుడు కూడా గురవ్వలేదు. ఇవి ఆయన లక్షణాలు, ఆయన మనస్థితి. తర్వాత ఆయన ఒక నడవడి కలిగి ఉండేది, ఏ మనస్థితి అంతేకాక మనస్థితి కలిగి ఉన్నారు సార్ ఇలాగా. తర్వాత చెప్తాను, ఎస్మిన్ మహాత్మున రాజన్ గృహ్యంతే కవిభిర్ముహు, కవిభిర్ ముహు, ముహు అంటే మళ్ళీ మళ్ళీ, ఎస్మిన్ ఇటువంటి ఈయన యొక్క మహాద్గుణ, మహాత్మని ఈయన మహాద్గుణాన్ని గృహ్యంతే వర్ణిస్తుండేవారంట ఎవరు, కవిభి, కవిభీర్ అంటే జ్ఞానవంతులు, గొప్పవాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ, అటువంటి వాళ్ళందరూ ఈయన యొక్క మహాగుణాన్ని మళ్ళీ మళ్ళీ వర్ణిస్తూ ఉంటారు. నాథేదున పిదీయంతే యథా భగవతి స్మరే, ఇటువంటి గుణాలు భగవంతుడు కలిగితే ఉన్నాయో అటువంటి గుణాలన్నీ అదే విధమైన గుణాలు దీనిలోనూ ఉన్నాయి, అదే విధంగా ఉన్నాయి. ఆ లాస్ట్ అంటే భగవంతుడు ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ఇంట్లోనూ ఉన్నాయి, ఆయనలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇంట్లో కూడా ఉన్నాయి. అంటే అర్థమేంటి, భగవంతులు ఏ గుణాలు ఉన్నాయంటే దానికి విశ్వనాథ చక్రవర్తి చక్రంగా చెప్తారు, భగవంతుడు ప్రత్యేకించి రెండు గుణాలు ఆ భగవంతు సొత్తట, అవి ఆధ్యాత్మిక జగత్తులోనే అవి ఉంటాయి, భౌతిక జగత్తులో ఎవరి దగ్గర ఉండవు, ఉండవని కాదు ఉంటాయి అప్పుడప్పుడు వదిలిస్తారు, కానీ శాశ్వతంగా ఉండవు, శాశ్వతంగా భగవంతుడి దగ్గర కానీ ఆధ్యాత్మ జగత్తులో ఎవరైతే ఆధ్యాత్మిక జగత్తులోనే ఉన్నారో వాళ్ళు. అవి ఏంటంటే సహనం, రెండోది
చిరాకు పడకపోవడం, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉండడం. ఈ బౌద్ధ జగత్తులో ప్రతి ఒక్కరు ఏదో చోట వారికి ఫ్రస్ట్రేషన్ చూపిస్తాం. ఎంత సహనం ఉన్నవాళ్ళు సహనాన్ని కోల్పోతాం. ఏదో భగవంతుడు ఈ రెండు చేయదు. భగవంతుడు ఒక్కడికే మనం ఎప్పుడు కూడా మన కోసం ఎదురు చూస్తూ సహనంగా ఓడుస్తున్నాడు. ఒకే మా ఈ జీవి మళ్ళీ నా దగ్గరకు వస్తాడు, నన్ను శరణం వేడుకుంటాడని చెప్పి కోట్ల సంవత్సరాల నుంచి మన కోసం ఎదురు చూస్తూ 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 ఇంకా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. మనం 3 సార్లు చెప్తే 4వ సారి ఇంటి వాళ్ళ పాలా బాబా లేదంటే అన్న యాక్షన్ తీసుకుంటాం, ఏదో చేస్తాం. మనకి ఎన్ని జన్మల నుంచి చెబుతున్నాడు, ఎన్ని జన్మల నుంచి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికి మనకి ఈ జన్మనే మనం కొన్ని 100 సార్లు విని ఉంటాం. అయినా సరే మామూలు, అయినా సరే ఇంకా సహనంగా వస్తాడు. ఈ జన్మలో వస్తాం నా దగ్గర, ఈ జన్మలో నన్ను దని చేస్తాడు, నన్ను శరణం తీసుకుంటాడు, వెయిట్ చేస్తున్నాడు. జన్మలు జన్మలు జన్మ కోటాన కోట జన్మల నుంచి ఇంకా వెయిట్ చేస్తూ చూస్తాను. అంత సహనం ఎవరి దగ్గర ఉండేది? ఏనాడు ఫ్రస్ట్రేట్ చెందా? ఫ్రస్ట్రేట్ చెందండి, ఇవాడు మనం నాశనం చేసి పడింది. మన ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడే మనం చూపిస్తాం ఉగ్రరూపం. భగవంతుడు ఏనాడు కూడా మనం ఒక్కరితోటి ఫ్రస్ట్రేట్ అయిపోతాం, ఇంతమంది జీవులతోటి ఆయన అందరిని సహిస్తున్నాడు, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇంకా ఉన్నాడు. ఆ గుణాలు ఇల్లు ఉన్నాయట. అందుకనే హిరణ్యకృష్ణుడు అన్ని బాధలు పెట్టినా ఏనాడు కూడా చిరాకు గాని సహనాన్ని కోల్పోవడం కానీ ప్రహ్లాద్ చేయలేదు. అది ప్రహ్లాద్లో అనుకుంటాను. అంచేత భగవంతుడు ఏ గుణాలు ఉన్నాయి ఆ గుణాలు ఉన్నాయి, ఎలాగున్నాయి అలాగున్నాయి. ఎలాగున్నాయంటే ఇటువంటి గుణాలు మనలో కూడా చాలా మంది దగ్గర ఉంటాయి. సహనం చాలా సహనశీలి కొంతమంది ఉంటారు, ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ ఏదో ఒకప్పుడు కోల్పోతారు. భగవంతుడు ఏనాడు కూడా కోల్పోడు. అదే విధంగా ప్రహ్లాదుడు కూడా ఏనాడు కోల్పోడు. ప్రహ్లాదుల్లో భగవంతుడు ఎలాగైతే ఈ రెండు గుణాలు శాశ్వతంగా ఉన్నాయో, ప్రహ్లాదుల్లో కూడా ఈ రెండు గుణాలు శాశ్వతంగా ఉన్నాయని. అందుకనే మహద్గుణ, అందుకని ఈ మహద్గుణాల కోసం కవిభీర్ గృహ్యంతే కవిభీర్ ముహు. ఆ జ్ఞానవంతులు పెద్ద వేదాంత వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ గుణాల కోసం చెప్పుకుంటారు, ప్రహ్లాద గుణాల కోసం. ఎందుకంటే ఈ గుణాలు సామాన్య గుణాలు కావు. భగవంతుడి దగ్గర ఏ స్థాయిలో ఉన్నాయి, అదే స్థాయిలో ఏ విధంగా ఉన్నాయి, ఆ విధంగా ఉన్నాయి. అక్కడ భగవంతుడు శాశ్వతంగా ఉంటాయి. ఈ రెండు గుణాలు ప్రహ్లాదు కూడా శాశ్వతంగా ఉన్నాయి. ఏ నాడు కూడా కోల్పోయే ప్రసక్తి కదా. ఇచ్చాక అది ఇంత గొప్ప ఈ గుణాలు. అనుకనే అంచేత ఈ గుణాలు గుర్తించబడ్డాయి మిగతా వాళ్ళందరితోటి. అంతేకాదు ఆ గుర్తించవచ్చండి ఇంకోటి ఏంటంటే, ఎం సాధుగాదా సదసి రిపవోపి సురామృప ప్రతిమానం ప్రకుర్వంతి కిముత్యాన్యే భవాదుష. ఎవరైతే సాధుగాదా సదసి, సదస్సు సదస్సు అంటే సదస్సులు, సాధుగాదా సాధువుల యొక్క గాథలు చెప్పుకోవాలన్నా సదస్సు ఎక్కడైతే దొరుకుతాయో, రిప ఓపి సురాహంప. రిప ఓపి అంటే శత్రువులు, సురులు అసుర అసురుడికి శత్రువులు ఎవరు? శత్రువులైన రిప ఓపి ఈయన శత్రువులు. ఎవరికి? ప్రహ్లాదు శత్రువులు. ఎవరు? సురా సురులు ప్రహ్లాద శత్రువులు. ఎందుకంటే ప్రహ్లాదుడు అసుర కులంలో జన్మించాడు కాబట్టి జన్మత అంటే జన్మపరంగా ఓకే ప్రహ్లాద భక్తుడే అది తెలుసు, కానీ మామూలుగా అసురంటే వీరు శత్రువు సురులు కూడా
వాళ్ళు కూడా ఎక్కడైనా సరే ఒక మహాత్ములు కాక సాధు కథలు సాధు గాథలను చెప్పాలనుకుంటే ఏదో ప్రతిమానం ప్రకృవంతి ప్రతిమానం భక్తు భక్తు ప్రతిమానం అంటే భక్తుల శ్రేష్ఠుడు ఎవరంటే అన్నది ప్రకృవంతి చెప్తుంటారట ఎవరి కిం ఉత వీరి కోసం చెప్తూ ఉంటారు అంటే ఎక్కడ ఈవెన్ ఈ శత్రువులైన దేవతలు కూడా ఎవరైనా స్వాతంత్ర చాలా ప్రస్తావించడానికి కాదు ఎక్కడైనా సదస్సు సదస్సు ఏర్పాటు చేస్తే ఆ సదస్సుని ఈ పేరు ప్రస్తావనకు వస్తుందట అది ఇంత గొప్పతనం ప్రహ్లాదుని పేరు చెప్పకుండా ఏ సాధువు గుణగణాలని వాళ్ళు చేయలేరు ప్రహ్లాదుల్లా ఈయన కూడా అని అనేక మెన్షన్ వస్తుంది ఎక్కడో అంత గొప్ప గుణాలు ఉండదు వ్యక్తి ఎందుకని ఆ రెండు గుణాలు భగవంతులు ఏ గుణాలు అయితే ఉన్నాయో అన్ని గుణాలు అదే స్థాయిలో ఉన్నాయి అదే విధంగా ఉన్నాయి శాశ్వతంగా ఉన్నాయి అవి ఆయన వ్యక్తిపరిచాడు కూడా తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బలి చక్రవర్తి ఇది అవుతున్నప్పుడు మళ్ళీ వస్తాడు అప్పుడు కూడా బలి చక్రవర్తి కోపపడడం కానీ ఈ పిచ్చోడా నువ్వు ఎలా చేస్తానని మందరి అటువంటి అక్కడ కూడా అవి చూపి అక్కడ కూడా ఇదే విధమైన ప్రశాంతత బలి మహారాజుని వామన దేవుడు బంధించి దండిస్తున్న సరే కోపపడలేదు తర్వాత కూడా ఆనందపడలేదు అంత ప్రశాంతంగా ఉన్నాడు ఈ గుణాలు అప్పుడు అలాగే వచ్చాడు ఎందుకంటే ఇవి శాశ్వతమైన గుణాలు ఆయన దగ్గర శాశ్వతంగా ఉన్నాయి ప్రహ్లాదుని గుణాలు తర్వాత చెప్తారు గుణైరల సంఖ్యై మహాత్మ్యం మహాత్మ్యం తస్య సూచ్యతే వాసుదేవే భగవతి ఎస్ నైసర్గికీ ప్రతి గుణైర్ అలమ అలమ అంటే అసంఖ్యాకమైన అవసరం అంటే అలం అలం అంటే అసంఖ్యా సంఖ్య అనేది అలమ సంఖ్య అంటే అసంఖ్యాకమైన అవసరం ఏముంది మేడం ఇన్ని గుణాల కోసం చెప్పాల్సిన అవసరం ఉంది గుణేర్ అలమ సంఖ్య ఇన్ని గుణాల కోసం చెప్పాల్సిన అవసరం ఉంది మహాత్మ్యం తస్య సూచ్యతే తస్య అంటే ఆయన యొక్క మహాత్మ్యాన్ని సూచిస్తున్నది ఏది వాసుదేవే భగవతి వాసుదేవుడు భగవతి భగవంతుడైన వాసుదేవుడు యొక్క యస్య నైసర్గిక రతి నైసర్గికమైన రతి ప్రేమ ఆకర్షణ నైసర్గికం అంటే సహజంగా ఇదొక్కటి ఈ సొత్తట మనమందరం ఎంతో కష్టపడి తపస్సు చేసి సాధన చేసి బింబించుకోవడం ప్రయత్నిస్తుంది ధ్రువుడు కూడా తపస్సు చేసిన తర్వాత ఆయనకి ఆ ప్రేమ కలిగి నీకేం వరం కావాలంటే నాకు ఇంకా అవసరం లేదు దైవం జరిగిన తర్వాత గాత్రం అవసరం లేదు నేను అప్పుడు ఆయన అంతకుముందు వరకు ఆయన వేరే దానికోసం ఏదో పోరాడుతున్నాడు ఆయనకి భగవంతుడి మీద అంత ఆకర్షణ లేదు నారద ముందు కూడా అంతే భక్తి వేదాంతుల మీద వాళ్ళు విన్నాడు తర్వాత ఆయన వాళ్ళ ఒక కృప వల్ల ఆయన ఆకర్షణ పెరిగింది దాని తర్వాత తపస్సు చేశాడు తపస్సు చేయడం వల్ల ఇట్లా కాదు కానీ ఈయనలో అది కాదు తపస్సు వల్ల బయట రాలేదు కాదు నైసర్గికీ రతి ఇన్ని గుణాలు వచ్చి చెప్పుకోవడం ఎందుకు ఇది ఒక గుణం చాలండి ప్రహ్లాద్ యొక్క మహాత్మ తస్య సూచ్యతే ఆయన యొక్క మహద్గుణాన్ని సూచించడానికి ఒక్క గుణం చాలు ఆయన సహజంగా ఆకర్షణ భగవంతు పట్ల వాసుదేవుని పట్ల ఆకర్షణ సహజంగా వచ్చింది
ఏ తపస్సు చేయడం వల్ల లేదా దేని వల్ల రాలేదు, ఈ ఒక్క గుణం చాలు ఆయన కోసం చెప్పుకోవడం, ఆయన యొక్క మహాత్మ ఆయన యొక్క మహాత్మ్యాన్ని సూచించడానికి. సరే ఇవి ఈ రెండు ఆ గుణాలు ఎలా ఉన్నాయో ముందు చెప్పినవి, ఆయన వ్యవహారాలు ఎలా ఉన్నాయో అలా వ్యవహరించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, లేదంటే ఆయన నడవడికి ఎలా ఉందో అలా కూడా కొంతమంది చేయొచ్చు, ఆయన మనోస్థితి కొంతమంది పొందొచ్చు. కానీ ఇప్పుడు చెప్పిన ఈ రెండు శ్లోకాలు ప్రహ్లాదుని మిగతా వారందరితో డిఫరెంట్ చేసి పెట్టేశారు. అందుకనే చైతన్య మహాప్రభు ఈ ప్రహ్లాదు యొక్క కాదని మళ్ళీ మళ్ళీ కొన్ని వేల సార్లు అన్నారు. ఎందుకంటే భగవంతుడికి తన భక్తుల గుణగానాలు వినడంలో ఎంత ఆనందం, అందులో ఇటువంటి మంచి గుణాలు ఉన్న వ్యక్తి ఆయన కోసం వినకుండా ఎలా కూర్చుంటాడు. అయితే ఒకటి మనం గుర్తుంచుకోండి, ఇంత మహాత్మ్యం ఇవన్నీ ఇంత భాగవతంలో చెప్పుకున్నాం అని చెప్పుకున్నాం ఆయన గొప్పతనాన్ని నారదమని ఇంత గొప్పగా వర్ణిస్తున్నాడు, అప్పటికి ఇంకా ప్రహ్లాదు ఎటువంటి యాక్టివిటీ చేయలేదు. హిరణ్యకశిపుకి వ్యతిరేకంగా వెళ్ళలేదు, ఇంకా అది మొదలవ్వలేదు. గురుకులం వెళ్ళి అక్కడ ఏం పెంకితనం చేయలేదు. రాజ్యాన్ని జయించలేదు, కీర్తి గడించలేదు, తపస్సు చేయలేదు, ఏమి చేయలేదు. అయినా సరే ఈ పేరు పెట్టినట్లు ఆల్రెడీ జనాలందరిలోనూ వెళ్ళిపోయారు, అందరూ మెచ్చుకోవడం మొదలుపెట్టారు, అందరూ ఆయన పరమాత్మగా చూసుకుంటున్నారు. పరమాత్మ ఎంత దగ్గర ఆయనకి దగ్గరగా ఉంటారో ఆ విధంగా ఇన్ని అంత దగ్గరగా హృదయానికి దగ్గరగా చేసుకున్నారు ఆయన్ని. ఇదంతా విజయాల వల్ల రాదు, మన యొక్క వ్యవహారాల వల్ల. హిరణ్యకశిపుడు తపస్సులో అన్ని జయించాడు, అన్ని చేశాడు, రాజ్యాలను చెందించాడు, కానీ ఎవరు కూడా ఇంతిదిగా మెచ్చుకుంటున్నట్టుగా ఎక్కడ వర్ణన లేదు. పైకొచ్చి భయపడిపోయి పారిపోతున్నారు, జనాలు భయపడిపోతున్నారు, బతకలేకపోతున్నారు, ఏడుస్తున్నారు అనే వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. ఇక్కడ ఏం చేయకుండానే ఈయన అందరికి ఇంత దగ్గరైపోయారు, ఇంత గొప్పతనాన్ని గొప్ప ప్రఖ్యాతిని సంపాదించగలిగాడు. దేని ద్వారా? తన యొక్క వ్యవహారం నడపడక ద్వారా. అంచేత మనకి గొప్ప పేరు సంపాదించాలి, మంచితనం నడవ రావాలంటే మనం ఏం విజయాలు సాధించక్కర్లేదు. భక్తులు భగవంతుని దగ్గర అవ్వాలంటే మనం ఏమో సాధించి పెట్టక్కర్లేదు, మన నడవడిక మన వ్యవహారం మన భగవంతుడు చాలా దగ్గర. హిరణ్యకశిపు అన్ని సాధించాడు భగవంతుడి దగ్గర అవ్వలేకపోయాడు. ఈయన ఏమి సాధించలేదు, ఏ కార్యం కూడా చేయలేదు ఇంతవరకు. అసలు ఇప్పుడు ఎక్కడ హిరణ్యకశిపు ఎదిరించాడు మన గొప్ప ఓకే ఆహా మన బలాన్ని అటువంటి కూడా లేదు ఇంకా. కానీ అందరూ ఎవరైతే శత్రువులో దేవతలు కూడా ఇన్ని మెచ్చుకోవడం మొదలు పెట్టారు, ఏం చేయకుండా నేను ఖ్యాతి మన ప్రజలు వెళ్ళిపోయింది. ఎందుకంటే వ్యవహారం, అందుకే చెప్తారు యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మనం చేసే యాక్షన్స్ మనం చెప్పే దానికంటే ఎక్కువగా మాట్లాడతాయి. ఈయన వ్యవహారాలు అంత బాగున్నాయి కాబట్టి ఎటువంటి వ్యవహారాలు చేయకుండానే ఎటువంటి విజయాలు సాధించకుండానే ఎటువంటి ఘనకార్యాలు చేయకుండానే ఈయన యొక్క గుణగాన గుణం ఈయన ఒక మహాత్మ మొత్తం ఉల్లోకాలకి చాటి వెళ్ళిపోయాడు. ఏ సదస్సులోకి వెళ్ళినా సరే ఈయన ఈయన పేరు చర్చించడం, ఈయన పేరు ప్రస్తావించడం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరు చేస్తారు ఒక ప్రహ్లాదండి ద్రోణం. మన చిన్నపిల్లల స్కూల్స్కి ఒక ప్రహ్లాద్ స్కూల్ అంటాను,
మన పిల్లలు కూడా ప్రహ్లాదులా కావాలనుకుంటాం. ధ్రువుల్లాగా తపస్సు చేయాలని కోరుకో. ఆవిడ కూడా ఆయన కూడా భక్తుడే. ఇది ప్రహ్లాదుడు గుణగానం, ప్రహ్లాదుడు భక్తం. ఇక మీద ఆయన నడవడికి ఎలా ఉంది ఇప్పుడు? ఇంతవరకు ఆయన వ్యవహారాలు చూసాం, ఆయన మనోస్థితిని చూసాం, ఆయన గుణాలు ఏంటో చూసాం. ఆయన యొక్క నడవడిక ఏ విధంగా నడుచుకునేవాడు అన్నారు, అంటే ఆయన నడవడిక అంటే వ్యవహారాలు కాదు, ఆయన ఫైన్. నస్త క్రీడా నకో బాలో జడవంతం మనస్తయ కృష్ణ గ్రహ గృహీతాత్మ నవేద జగదీదృశం. నస్త క్రీడ నకో బాల, నస్త నస్త అంటే న్యస్త, న్యస్త అంటే పరిత్యక్తి వదిలేశాడు. క్రీడ నకో ఆటలు పాటలు గింతులు అన్నీ బాల బాలలు చిన్నపిల్లలు చేసే ఆటలు కానీ, చిన్నపిల్లలు ఆడే ఆటలు కానీ పాటలు కానీ ఏవి కూడా అన్నింటినీ పరిత్యించాడు. ఎందుకని అంతేకాదు జగవంత జగవంత మనస్తయ ఎందుకంటే వాళ్ళ అందరూ ఆటలని జడ ఉండిపోయాడు. మనస్తయ మనసు అంతా అక్కడ ఉండేది అక్కడ ఎక్కడ కృష్ణ గ్రహ గృహీతాత్మ, కృష్ణ గ్రహం పట్టి పీడిస్తే ఏదైనా భూతం పట్టిస్తే చూడండి, కొన్నిసార్లు భూత మీద పెడతాయి ఇంకా వాళ్ళు ఎవరికైనా పట్టినా సరే వదలరు, ఏం చేయరు వాళ్ళు, ఇక్కడ మనం చెప్పే మాటలు వింటారు, ఏం చేయరు వాళ్ళు, వాళ్ళ లోకంలో ఉంటారు. ఆ దెయ్యం వదిలే వరకు మళ్ళీ మనం చెప్పిన దాంట్లోనే, మనం చెప్పిన వినరు, మనం చెప్పిన చేయరు, మనం చెప్పిన దాంట్లో మన నియంత్రణలో ఉండేవాళ్ళు. కొన్నిసార్లు సమాధానం చెప్పినా సరే బయటకు వచ్చాక వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పినట్టు కదా, ఎందుకని ఆ లోకంలోనే ఉన్నారు. అదే విధంగా ప్రహ్లాద్ ఎవరు పెట్టారట, కృష్ణ గ్రహం పట్టేసిందట. చూడండి శనిగ్రహం పడుతుంది లేదా అగ్రహం పడుతుంది అలాగా కృష్ణ గ్రహం, కృష్ణుడు పట్టేశారు, కృష్ణ గ్రహం పట్టేసింద గ్రహీతాత్మ గృహీతాత్మ దాంతో పీడిన పడతాడు వాడు. ఎలాగైతే గ్రహం పడితే ఎలాగైతే పీడిన పడతాడు, శనిగ్రహం పట్టిందంటే వాళ్ళు అంటారు కదా పట్టింది ఇంకా నెక్స్ట్ 10 సంవత్సరాలు నాకు జీవితం బంధు గందరగోళం అయిపోతుంది భయపడతాడు. అలాగా ఈయనకి కృష్ణ గ్రహం పట్టేసింది, కృష్ణుడు అనే గ్రహం పట్టేసింది కొన్ని ఎంత అదృష్టం. అంచేత ఆయన ఎప్పుడు కూడా ఆ మనసులోనే ఉండేవాడు, ఆ మనసు ఎప్పుడు కూడా ఆ దాంట్లో ఉండేవాడు. అంచేత ఆటల మీద ఆకర్షణ దిగుతాడు. అంతేకాదు నా వేద 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 అంటే తెలుసుకోవడం, జగత్ ఈ దృశ్యం, ఈ జగత్తు భౌతిక జగత్తు ఏ విధంగా ఈ విధంగా ఏమైనా వ్యవహారాలు ఏమైనా ఉంటే అప్పుడు అది తెలుసుకోలేదు, తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ చూడడం కానీ చేయడం కానీ ఏం లేదు, ఆయనంతా లోకం అంతా అక్కడే ఉంది. ఎలాగైతే భూతం పట్టినోడికి కొంతసారి చెప్పులతో కొడతారు లేదా కోపంతో కొడతారు కొడతారు అని వాడు తెలియ వాళ్ళకి తర్వాత నొప్పి పెడుతుంటది కానీ ఇంతమంది దెబ్బలు కొట్టడం తెలియదు. అందుకే స్పృహ కోల్పోయిన వాడికి ఇంకేంటంటే మనం కొన్నిసార్లు ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన మత మంది ఇచ్చి వాడికి ఇచ్చేసేస్తారు, వాడు కోసేసి అన్ని చేసే తర్వాత నొప్పి వస్తుంది కానీ వాళ్ళకి ఎలా కోసారు ఏమి అంటే తెలియదు. అందుకని ఆ గ్రహం పీడిస్తుంది, ఒకప్పుడు ఆ గ్రహం పీడించినంతసేపు. అదేవిధంగా ఇక్కడికి ప్రహ్లాదుడికి కృష్ణ గ్రహం పీడితుడట. అంచేత కృష్ణ లోకంలోనే ఉండేవాడు, కృష్ణ స్థానంలో ఉండేవాడు కాబట్టి ఆట మీద ఉండేవి కాదు, ఈ లోకంలో ఏం జరుగుతుంది, లోక వ్యవహారం ఎలా ఉంటాయని కూడా తెలుసుకున్న స్థితిలో లేడండి. నా వేద తెలుసుకోలేద జగత్ ఈ దృశ్యం, ఈ విధంగా మనకు మన దృశ్యం అంటే చూడండి ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం ఆ విధంగా ఉంటుంది అన్న విషయం కూడా ఆయన గ్రహించలేదు ఉన్నారట. ఎందుకని కృష్ణ గ్రహ గురించి, కృష్ణ గ్రహం అనే గ్రహంలో పీడించబడుతున్నాడు కాబట్టి ఆయన యొక్క స్మరణలో ఆయనకు దీంట్లో ఉండిపోవడం వల్ల ఏ విధంగా
చూడండి, ఎంతగా గృహం ఆ గ్రహం ఎంతగా పట్టిందంటే, ఆసీన పర్యటన సం శయాన ప్రభిబంధువన్ నాను సందంత ఏతాని గోవింద పరిరంభిత. ఆసీన కూర్చున్న ఎలా కూర్చుంటున్నాడో, పర్యటన ఎలా నడుస్తున్నాడో, అస్సం ఎలా తింటున్నాడో, సయాన్ ఎలా పడుకుంటున్నాడో, ప్రభివన్ ఎలా తాగుతున్నాడో, బ్రువన్ ఎలా మాట్లాడుతున్నాడో, ఇవేం కూడా తెలిసింది కదండి. ఎలా జరుగుతున్నా జరిగిపోతున్నాయి. నా అనుసంధంత, అనుసంధానం, అనుసంధానం ఉండేది కదంటే ఆయన చేస్తున్నాడు అని మనిషి బ్రెయిన్కి చేతికి అనుసంధానం ఉండేది కాదు. నా అనుసంధంత అంటే అర్థమేంటి, ఆయన అందరితో మాట్లాడుతున్నాడు, అందరితో తిరుగుతున్నాడు, అందరితో తింటున్నాడు, అలా చేస్తున్నాడు కదా, కానీ ఆయన స్పృహ లేదు. ఎలా జరుగుతుందో తెలియదు. ఎందుకని, గోవింద పరిరంభిత. పరిరంభిత అంటే పరి అంటే చుట్టుకోడు, రంభిత అంటే పట్టుకోడు, అంటే చుట్టూ పట్టుకోడు అంటే ఆలింగనం. ఆ ఎప్పుడు గోవింద యొక్క ఆలింగనంలో ముడిపోయి ఉండడం వల్ల ఏ విధంగా తింటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, పనులు అయిపోతుండేవి. కానీ నా అనుసంధానం ఉండేది కాదండి, అంటే ఆయన చేసే పనులకి ఆయన ఆలోచనకి అనుసంధానం ఉండేది. ఆ ఆలోచన అంతా కృష్ణ గ్రహ, కృష్ణ గృహ గ్రహ గృహ గృహ గృహాత్మ గురు గృహీతాత్మ ప్లస్ గోవింద పరి సంబంధం. గోవింద కాలంలో ముందుకుపోయి ఉండడం వల్ల ఆయన లోకంలో ఉండేవాడు. ఏ విధంగా ఈ అన్నం తింటున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా సంభాషిస్తున్నాడు, ఎలా పడుకుంటున్నాడు, ఎప్పుడు పడుకున్నాడు, ఎప్పుడు లేచాడు, ఏమి తెలియని పరిస్థితులు ఉండేవాడు. ఎప్పుడు ఆయన దీంట్లో మునిగిపోయి ఉండేవాడు. అంచేత ఆ మునిగిపోయి ఉండడం వచ్చేది ఏమవుతుండేది, క్వచిద్రుదతి వైకుంఠ చింతా సబల చేతస క్వచిత్ సతి తచ్చింత ఆహ్లాద ఉద్గాయతి క్వచిత్. క్వచిత్ అప్పుడప్పుడు ఒక రుదతి ఏడుస్తుండేవాడు. ఎందుకని, వైకుంఠ చింత, వైకుంఠ గుర్తొచ్చింది. వైకుంఠ అంటే ఇక్కడ వైకుంఠ లోకం అని కాదు, వైకుంఠ లోకం వెళ్ళాలంటారు. వైకుంఠ నాథుడైన కృష్ణుడు చింత సబల చేతస చేతన అంతా దాని యొక్క ప్రభావంతో ప్రభావితం అయిపోవడం వల్ల సబల చేతస అంటే వైకుంఠనాథుడు గుర్తుకొచ్చి నాకు కనబడలేదు, కనబడటం మాత్రం కనబడలేదని, కనబడకపోతున్నాడు, నేను దూరం అయిపోయాను, ఆయన ఎక్కడున్నాను అన్న తపంతో ఇప్పుడు ఏడుస్తుండేవాడు. ఆ ఆలోచన చాలా సబల చేతస, ఆలోచన చాలా పీడించి ఉండాల ఏడుస్తున్నాడు సడన్గా. వచ్చి దసతి, దసతి హసతి, వచ్చి హసతి, హసతి అంటే నవ్వుతుండేవాడు. చింతాహ్లాద చితా చింతాహ్లాద చింత ఆహ్లాద తత్ అదే చింతన అంటే ఇంతకుముందు ఎలాగైతే వెళ్ళిపోయాడు అని చెప్పి కనబడ్డాడు అని చెప్పి ఏడుస్తున్నాడో అదే చింతన ఆహ్లాదంగా ఉంది. అంటే అది కనబడడం బాగుంది, కనబడేవాడు మనం కనబడేటప్పటికీ ఆనందంగా నవ్వుతూ ఉండేవాడు. ఉద్గాయతి క్వచిత్, ఉద్గాయతి ఉద్గాయతి గాయతి ఉద్గాయతి గాయతి అంటే పాడటం. కొన్నిసార్లు భగవంతుడు కనబడలేదన్న బాధతోటి, కనబడలేదన్న బాధతో ఏడుస్తుండేవాడు. కొన్నిసార్లు మళ్ళీ కనబడేవాడు భగవంతుడు,
భగవాన్ కనబడేటప్పటికి నవ్వుతుండే వారు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు పిలుస్తారు. ఒక తల్లి ఏదైనా పని ఉందని చెప్పి పిల్లవాడిని అక్కడ పెట్టేసి వెళ్తే ఏడుస్తూ ఉంటాడు పిల్లవాడు, తల్లి వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాగానే అది ఏడుస్తుంటాడు, ఏడుపులో నవ్వు ఆనందం. కొంతసేపటికి ఏడు మొత్తం అయిపోద్ది, నవ్వుతూ ఉంటాడు. తల్లి ఎప్పుడైతే దగ్గర తీసుకుంటుందో వాడతాడా అని చెప్పి అని చెప్పి రాగాలు చేస్తుంటాడు. అదే విధంగా ప్రహ్లాదుడు కూడా, ప్రహ్లాదుడికి అవన్నీ కనుపడుతుంది చెప్తారు, మందులో వస్తుంది. ప్రహ్లాదు ఒకటి చూడగలిగేవాడు అది. ప్రహ్లాదుడికి భగవంతుడు కనబడేవాడు కాదు, కనపడినప్పుడు ఏడుచుకునేవాడు, కనపడితే ఆనందం. దగ్గర తీసుకున్నాక ఇందే చెప్పు కదా, ఆలింగనంలో ఉండేవాడు. దగ్గర తీసుకున్నాక పాటలు పాడుతుండేవాడు బిగ్గరగా ఉద్గాయత్ని. తర్వాత నాది ఉద్గుంటో విలజ్జాన్ముత్తి కొచ్చి కొచ్చి తద్భావ నా యుక్తాన్ స్తన్మయో నుచకారవ నదతి. పెద్దగా అరిచాడు కొచ్చి ఉత్కంఠో, ఉత్కంఠతో పెద్దగా అరిచేవాడట, ఏ కృష్ణ గోవింద అని చెప్పి. విలజ్జో, లజ్జ అంటే సింగు విడియం, విలజ్జ కర్మ వికర్మ, వికర్మ అంటే కంట, అంటే లజ్జను వదిలేశాడు. లజ్జ లేకుండా నృత్యతి కొచ్చి అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తుండేవాడు ఆనందంలో. అప్పుడు కనబడకపోతే ఆ ఉత్కంఠంలో గట్టిగా బిగ్గరగా ఏడటం కాకుండా కేకలు పెట్టేసేవాడు, కనబడలేదు ఇంకా కనబడలేదు అని చెప్పి. ఆ ఉత్కంఠ కనబడిపోయేటప్పుడు భగవంతుడు ఏడ్చేటప్పటికి, అంటే భక్తుడు ఏడ్చే భగవంతుడు పరిగెట్టుకు వచ్చేవాడట, అంత పరిగెట్టుకు వచ్చాడని చెప్పి డాన్స్ చేస్తుండేవాడు. వచ్చి తద్భావనాయుక్త, అటువంటి భావనలో నిత్యం లీనమైపోయి అయిపోయి ఏం చేశాడు, యుక్త స్తమ్మయో అనుచకార. ఆ విధంగా కృష్ణుని యొక్క లీలల్ని ఆయన అనుకరణ చేస్తూ యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ విధంగా 24 అవర్స్ భగవంతుడి యొక్క మధుర భగవంతుడి యొక్క చైతన్యంలో లీనమైపోయాడు. అది ప్రహ్లాదుడి యొక్క స్థితి. ఇంకా పచ్చిద్దులగా సద్భు పచ్చిద్ ఉత్పలక తూష్ణీమ ఏ సంస్పర్శ నిర్వృత అస్పర్ధ ప్రణయ నంద సలీల మేలిదే మేలిదే క్షణ క్వచ్చి ఉత్పులక, ఉత్పులక పులకరించుకోవడం, ఉత్పులక తూష్ణి మాస్తే, తూష్ణి తూష్ణి అంటే మౌనంగా ఉండిపోవడం. తూష్ణి మాస్తే మా తూష్ణి తూష్ణిం ప్లస్ ఆస్తి, అస్తి అంటే ఉండడం, అస్థి అంటే ఉండడం, ఆస్తి అంటే ఉండిపోయేవాడు గౌరవం. అప్పుడప్పుడు పులకరించిపోయి పులకలతో అలాగా మౌనంగా ఉండిపోయేవాడు. సంస్పర్శ నిర్మృత, ఎందుకని భగవంతుడి యొక్క స్పర్శని ఆనందం అనుభూతి పొందుతుండేవాడు ఆ ఆనందంలో. ఉత్పలక పులకరించిపోయి సరైన పులకరించిపోయి రోమాలుగా రోమాంచాలయ్యి అలా మౌనం ఉండిపోయేవాడు. అస్పంద ప్రణయానంద, అస్పంద స్పందన ఉండేది కాదు, ఎందుకని ఆ ప్రణయానందాన్ని అనుభవించింది. అటువంటి ఆ ప్రణయానందంలో స్పందన లేకుండా ఉండిపోయేవాడు. ఏ విధంగా సలీల, సలీల అంటే నీళ్ళు కన్నీళ్ళు, అమిలి తీక్ష్ణ కళ్ళు సఫ ముందుకు పోయి కళ్ళలో వచ్చి ఆ నీళ్ళు కాలుతుండేవాడు అలా,
అలాగే ఉండిపోయాడు. స్పందన లేకుండా మౌనంగా ఎటువంటి కేక కొన్నిసార్లు పచ్చి కొన్నిసార్లు అప్పుడప్పుడు. ఈ విధంగా రకరకాల భావాలైన ప్రకటన చేస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్కి ఆయన కోసం చెప్పి ఆపుతున్నాడు. సవత్తమ సవత్తమ శ్లోక పదాల విందయో కించన సంగమద్దయ తన్వన్ పరా నివృతి మాత్మనోము దుస్సంగ దీనస్య మనసం విదా మనస మనస మనసమం విదా. సా ఉత్తమ శ్లోక పదార విందయు. అటువంటి విశుద్ధ భక్తుల యొక్క పదార ఆయన అదే కాకుండా ఇలాగా కృష్ణ సాంగత్యంలో ఈయన పదార విందాన్ని అంటే భగవంతుని యొక్క పాదారాన్ని ఈయన సతతం నేను సేవలో ఎప్పుడు ఉన్నాను. ఉత్తమ శ్లోక పదార విందయో నిషేవ యాంకిచ నిషేవయ అకించన అకించన సంగలబ్ధయ అకించన. ఎటువంటి ఎటువంటి అకించనం అంటే బౌద్ధ జగత్ ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నవాడు భక్తుల యొక్క సాంగత్యం వల్ల ఆయన ఎటువంటి దీన్ని పొందారని చెప్తారు. అంతేకాకుండా అంటే ఈయన కొన్న ఈ లక్షణాల వల్ల కొనం పరాం నిర్వృత మాత్మనో దుస్సంగ దీనస్య మన సమం వ్యధ. దుస్సంగతులు దుస్సంగత్యం అంటే ఎవరైతే దుస్సాంగత్యంలో అంటే సాంగత్యం మనం కోరుకోమో అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మనసులు కూడా సమం అంటే శాంతిమయం అయిపోయేవాడు అయిపోయి అంటే ఈయన్ని చూడటం వల్ల ఎవరైతే కోరుకోరో మన దుస్సాంగత్యం కొంతమంది అనుకుంటాం వాళ్ళ సంగతి చేయకూడదు వాళ్ళు కూడా మనం దుస్సాంగత్యం అనుకుంటారు అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళకి మనం దుస్సాంగత్యం మనకి వాళ్ళ దుస్సాంగత్యం. సో అలాంటి దుస్సాంగత్యం అంటే ఎవరైతే మనం కోరుకో అటువంటి వాళ్ళు కూడా ప్రహ్లాదం జస్ట్ చూడడం వల్ల వాళ్ళ మనసు అంతా మారిపోయి వాళ్ళు ఉత్తమ శ్లోక పదారం ఉంటాయి భగవంతుడి యొక్క పాద చరణాలకి శరణం తీసుకోవాలని భావం వాళ్ళు కలిగేదారు. అది ఆయన యొక్క ప్రభావం. జస్ట్ ప్రహ్లాదం చూస్తే చాలు ఎటువంటి సంబంధం లేదు భక్తితోటి వాళ్ళు కూడా భక్తులు అయిపోయారు. అది ప్రహ్లాదం యొక్క గుణాలు. ఇటువంటి గుణాలు ఉన్న వ్యక్తినికి ఏమైనా జరిగితే భగవంతుని పరిగెట్టుకుని రాకుండా ఎలా ఉంటాడు. అందుకే భగవంతుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు ప్రహ్లాదాన్ని రక్షించడం కోసం. ఎలా వచ్చాడు ఏమేమి ఈయన కష్టాలు ఎదుర్కొన్నాడు ఇవన్నీ మనం రేపు చర్చిద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో ఆల్రెడీ 15 ఉంది ఒక క్వశ్చన్ తీసుకోవచ్చు. ఓకే ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రహ్లాదుడు భక్తి గురించి విన్నాం గాని ప్రభుజీ ప్రహ్లాదుడి లక్షణాలు మీరు బాగా చెప్పారు ప్రభు. హరే కృష్ణ. నావేం లేవు కొత్తదే లేదు బాగా. ఓకే ఎవరికి ప్రశ్నలు లేనట్టు ఉన్నాయి ప్రాబ్లం లేకపోతే గోపాలకి జయ శ్రీ నరసింహ భగవానికి జయ ప్రహ్లాద్ మహారాజుకి జయ.
గంగాసుర భాగవతం గౌరవ శ్రీకృష్ణ హరే కృష్ణ ప్రభు, ఖచ్చితంగా హరే కృష్ణ, దండవత్ ప్రణామం ప్రభు, దండవత్ ప్రణామం.